కేసీఆర్ ఇస్తుంటారు అందరికి రిటర్న్ గిఫ్ట్లు కానీ మీరు మధిర మున్సిపాలిటీని కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పి చాలా మంది జిల్లాలో ఉంటారు ఎందుకు ఆ గిఫ్ట్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది పగ ప్రతీకారమా ఏంటి ఇది మధుర ఇంక ఇక్కడ ఎవరు గెలవరు అనేటువంటి ఒక భావన బయట ఉండేది కానీ నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత పెద్దలు సలహాలు అన్నీ తీసుకుంటూ మధిర మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి మధుర మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరవేయాలి ఒక దృఢమైనటువంటి పట్టుదలతోటి పనిచేయటం అనేది జరిగింది నేను మధురలో ఉండి మధురలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో కానీ అలాగే రూరల్లో ఉన్నటువంటి ప్రజల్లో కానీ ఒక నమ్మకాన్ని కలిగించగలిగాం కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఇందాక చెప్పినట్టుగా అయ్యో మోసపోయామే ఓడించుకొని అనేటువంటి ఒక పశ్చాత్తాపం కూడా ప్రజల్లో ఉంది కాబట్టి ఈ మున్సిపాలిటీ ఎన్నిక కానివ్వండి జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికల్లో ఖచ్చితంగా అది వాళ్ళు చూపించారు వాళ్ళు ఏదైతే ఆదరణ ప్రజల్లో ఉన్నదో సంక్షేమ పథకాల పట్ల కేసీఆర్ గారి యొక్క పరిపాలన తీరు పట్ల దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మేము ఇక్కడ కూడా అదే పద్ధతిలో అమలు జరుగుతుంది అని అనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించగలిగాం దాని ద్వారా మదర మీద మదర్ మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేయగలిగాం కమల్ గారు కొన్ని నిజాలు మాట్లాడుకునేందుకు ప్రయత్నిద్దాం అంటే ఇప్పటిదాకా మాట్లాడుకున్నవి నిజాలు కావు అని కాదు బట్ లెట్స్ గెట్ ఇన్ టు ఎ హిట్ ఇంటర్వ్యూ లింగాల కమల్ రాజ్ టీఆర్ఎస్లోకి వచ్చింది వయ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గారు పదవి పోగొట్టుకున్న తర్వాత పదవి పోయిన తర్వాత టీఆర్ఎస్లో గ్రూపులు ఏర్పడ్డాయి ఒకటి పొంగులేటి వర్గము రెండవది ఇంకొక వర్గము ఇంకొక వర్గం అనేటువంటిది నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కమలరాజ్కు మధ్య గ్యాప్ ఉందా గ్యాప్ పెరిగితే ఎందుకు పెరిగింది ఎక్కడ పెరిగింది మీరు అనుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు నేను శ్రీనివాసరెడ్డి గారితో పాటుగా చేరిన మాట వాస్తవం కానీ టీఆర్ఎస్ పార్టీని స్థాపించింది కేసీఆర్ గారు అందరం కేసీఆర్ గారికి లాయల్గా ఉండాలి పార్టీకి పనిచేయాలి వారు ఎంపీగా ఉన్నప్పుడు వారు చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం మధ్యలో అమలు చేసేటువంటి ప్రయత్నంలో నేను భాగస్వాముని అయ్యాను ప్రస్తుతం వారు ఎంపీగా లేరు కాబట్టి పార్టీ ఇచ్చినటువంటి పని నేను చేసుకుంటూ పోతున్నాను ఎటువంటి గ్యాప్ మా ఇద్దరికి వ్యక్తిగతంగా లేదు భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం లేదనేది ఈ సందర్భంగా చెప్తున్నాను కానీ మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో ఇంకొక ఆరోపణ ఉంది అటు పొంగులేటి వర్గానికి వెళ్ళలేక ఇటు ఏ మంత్రి దగ్గరకో లేదంటే ఏ ఎంపీ దగ్గరకు వెళ్ళలేక కమల్ రాజ్ అండ్ కమల్ రాజ్ గ్రూప్ మధ్యలో సతమతం అయిపోతుంది అనేటువంటిది ఒక విమర్శ ఉంది నిజంగా కమల్ రాజ్ ఆ స్థాయిలో స్ట్రగుల్ అవుతున్నారా చాలా క్లారిటీగా పనిచేస్తున్నాం కేసీఆర్ గారు ఈ జిల్లాలో అజయ్ కుమార్ గారిని మంత్రిగా తీసుకోవటం అనేది జరిగింది క్యాబినెట్లో స్థానం కల్పించారు వారు జిల్లా మొత్తం సమన్వయం చేసుకుంటున్నారు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా మదిరి కాన్స్టిటెన్సీ బాధ్యతలు చూసేటువంటి వ్యక్తిగా హండ్రెడ్ పర్సెంట్ అజయ్ కుమార్ గారు తీసుకునేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాన్స్టెన్సీలో కూడా అమలు చేయించాలి అనేటువంటి తపంతో సమన్వయంతో పనిచేయటం అనేది జరుగుతుంది తప్ప అందరూ ఒకటి ఒకటి ఎవరికి లాయల్ అయినంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి లాయల్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారికి అంతే తప్ప ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏ గ్రూప్ మధ్య సతమతం అయ్యేటువంటి అవకాశమే లేదు పొలిటికల్గా వెరీ క్లారిటీగా ఉన్నాం కమల్ రాజ్ ఉన్నటువంటి ఈ స్థాయి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ హోదా ఈ పదవి అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చినటువంటి డొనేషన్స్ తోటే లేదంటే కనుక ఫండ్స్ తోటే అనేటువంటి విమర్శ బలంగా ఉంది నిజంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కమల్ రాజ్కి సూట్ కేసులు పంపించారా పంపిస్తే ఎన్ని సూట్ కేసులు ఉన్నాయి దాంట్లో వచ్చినటువంటి డొనేషన్ల కాస్ట్ ఎంత ఈ స్థాయి అనేది అంటే నాకు అసలు ఏ స్థాయి ఇప్పుడు మారిందో నాకు అర్థం కావట్లేదు నేను గతంలో ఎట్లా ఉన్నాను ఈరోజు కూడా అంతే ఉన్నాను ఒక సామాన్యుడు లాగానే ఉన్నాను దానికి శ్రీనివాసరెడ్డి గారు డొనేషన్లు ఇచ్చారు డబ్బులు కట్టలు ఇచ్చారు అనేది కొంతమంది కావాలని చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం నాకు హండ్రెడ్ పర్సెంట్ నేను మీ ప్రారంభంలో చెప్పినట్టుగా ఈ కానిస్టిట్యున్సీలో టీఆర్ఎస్ను బలోపేతం చేయాలని ఆకాంక్షతోటి ముఖ్యమంత్రి గారు నన్ను ఆశీర్వదించారు దానికి అనుగుణంగా నాకు ఈ స్థాయి జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి అనేది వచ్చింది అంతే తప్ప మరొకటి కాదు ఆర్థిక పరమైనటువంటి మార్పు నేను గతంలో ఎట్లా ఉన్నానో ఈరోజు కూడా నేను ఒక సాధారణమైనటువంటి లైఫ్ని అనుభవిస్తున్నాను తప్ప మీరు అన్నట్టుగా నా లైఫ్ స్టైలు అనూహ్యంగా ఈ సంవత్సర కాలంలో ఏదో మారిపోయి లేకపోతే ఒక లగ్జరీస్ లైఫ్ని అనుభవిస్తున్నాను అనేటువంటి భావన ప్రజల్లో లేదు వ్యక్తిగతంగా నేను కూడా అట్లా భావించట్లేదు మరి మీకు మీ నోటీసులోకి వచ్చినటువంటిది స్పెసిఫిక్గా ఏమన్నా ఉంటే నేను దానికి ఆన్సర్ చేయగలుగుతాను